ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయింది. బ్రేకింగ్ న్యూస్ ఇదే. నోటిఫికేషన్ జారీ చేసింది తెలంగాణ అసెంబ్లీ కార్యాలయం. రెండు ఎమ్మెల్సీలకు విడివిడిగా నోటిఫికేషన్ జారీ చేశారు. నేటి నుంచి ఈ నెల 18 వరకు నామినేషన్లు వేసేందుకు గడువు ఇచ్చారు. 29న ఎన్నిక జరగనుంది. అదే రోజు ఫలితాలు కూడా వెలువడనున్నాయి. రెండు ఎమ్మెల్సీ స్థానాలు కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ సంబంధించిన బ్రేకింగ్ ఇది. తెలంగాణ అసెంబ్లీ కార్యాలయం నోటిఫికేషన్ జారీ చేసింది. రెండు ఎమ్మెల్సీలకు విడివిడిగా నోటిఫికేషన్ జారీ చేసింది. నేటి నుండి ఈ నెల 18వ తేదీ వరకు కూడా నామినేషన్లు వేసేందుకు గడువు ఇచ్చారు. 29వ తేదీన ఎన్నిక జరగబోతోంది. అదే రోజు ఫలితాలు కూడా వెలువడనున్నాయి. రెండు ఎమ్మెల్సీ స్థానాలు కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మా స్పెషల్ కరెస్పాండెంట్ అగస్త్య లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అగస్త్య, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కి విజయావకాశాలు ఎలా కనిపిస్తున్నాయి? ఎక్కువ అంటున్నారు కదా. ఎమ్మెల్సీ కోట ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ అయింది. నోటిఫికేషన్ అసెంబ్లీ కార్యాలయం జారీ చేసింది. రెండు ఎమ్మెల్సీలకు కూడా విడివిడిగా నోటిఫికేషన్లు అయితే జారీ చేశారు. ఈ నెల 18th వరకు నామినేషన్స్ వేసుకోవచ్చు. 29న ఎన్నిక జరుగుతుంది. అదే రోజు ఫలితం వస్తుంది. ఒకవేళ ఇప్పుడు రెండు విడివిడి ఎన్నికలు అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ కి ఎక్కువ విజయ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే రెండు విడివిడి ఎన్నికల్లో జరుగుతున్నప్పుడు హౌస్ లో ఎక్కువ మంది కాంగ్రెస్ సభ్యులు ఉన్న నేపథ్యంలో క్లియర్ మెజారిటీ, మొదటి ప్రాధాన్యత ఓటు ఎక్కువగా కాంగ్రెస్ వస్తుంది. ఈ నేపథ్యంలో రెండు విడివిడిగా జరిగితే కనుక బీఆర్ఎస్ నుంచి అభ్యర్థిని పెట్టే అవకాశం మోస్ట్లీ ఉండకపోవచ్చు. కాబట్టి రెండు కూడా ఏకగ్రీవం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ బీఆర్ఎస్ కనుక అభ్యర్థిని పెట్టాలి అనే ఒక ఆలోచనకు వస్తే మాత్రం అప్పుడు మాత్రమే ఎన్నిక వస్తుంది. లేకపోతే యునానిమస్ గా 18th రోజే నామినేషన్ల గడువు పూర్తయ్యే సమయానికి మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రెండు స్థానాలకు విడివిడిగా నోటిఫికేషన్స్ వస్తాయని మొదట ఊహించలేదు. రెండు స్థానాలకు విడివిడిగా నోటిఫికేషన్స్ కనుక రాకపోతే అప్పుడు బీఆర్ఎస్ ఖచ్చితంగా ఒక అభ్యర్థిని పెట్టే అవకాశం ఉండేది. కొంత అప్పుడు కాంగ్రెస్ కు కొంత కష్టతరంగా మారేది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ కు 65, బీఆర్ఎస్ కు 39 మధ్య సంఖ్యాబలం ఉన్న నేపథ్యంలో విడివిడిగా ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా రెండు సీట్లు కూడా కాంగ్రెస్ కే వస్తాయి. ఈ కాంగ్రెస్ ఎవరిని పెడుతుంది ఈ రెండు సీట్లకు అనేది మాత్రం ఇంట్రెస్టింగ్. ఒక పక్కన రెండు గవర్నర్ ఎమ్మెల్సీలు ఉన్నాయి, నామినేటెడ్ గవర్నర్ ఎమ్మెల్సీలు, దాంట్లో